వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్. చికెన్ ఇగురు జ్యూసీగా కమ్మగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తాలింపుకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చెంచాడు పసుపు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని తాలింపు అబ్జర్వ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని గ్యాసు. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చుక్క కూడా వాటర్ వేయకుండా స్మూత్గా జ్యూసీగా ఉడుకుతుంది కూర. చూసారు కదా వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో. మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో గ్యాస్ పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ముక్కకి ఉప్పు కారం అబ్జర్వ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. టోటల్గా సిమ్లోనో మీడియం ఫ్లేమ్లోనో ఉంచుకొని కూర ఉడికించుకోవాల్సి ఉంటుంది. టమాటా ముక్కలు వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. నేనైతే చిన్న టమాటాలు వేసుకున్నాను. గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా, ధనియాలు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసుకొని వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్ అన్నమాట. ఎంతో టేస్టీగా ఫ్రెష్గా అంతే. గరం మసాలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకొని గ్యాస్ పని చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జ్యూసీగా కమ్మగా చికెన్ ఇగురు రెడీ. మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా స్మూత్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.